హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మీరు చూసేది మా టెరెస్ గార్డెన్లో పూసిన చామంతి. నిన్నటి నుంచి హైదరాబాద్లో వర్షం పడుతుంది. ఆ వర్షం నీళ్ళల్లో మొక్కలన్నీ బాగా రీఫ్రెష్ అయ్యాయండి. ఎంత మనం వాటరింగ్ చేసినా రెయిన్ వాటర్కి చాలా ఫ్రెష్గా అవుతాయి మొక్కలు. మనకు రెయిన్ వాటర్లో నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఆ వర్షం పడగానే మొక్కలన్నీ చాలా గ్రీనిష్గా లషీగా ఉంటాయి. సో ఒక్కసారి మీకు అన్నీ చూపిద్దామనేసి ఈ క్లిప్పింగ్ తీసాను. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. మొక్కలన్నీ బాగా రీఫ్రెష్ అయ్యాయి చూడండి. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. మరీ పెద్ద వర్షం కాదు, సన్న జల్లులు. సో దానివల్ల మొక్కలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా ఇలా వర్షం పడుతూ ఉంటే చాలా రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తున్నాయి. చామంతిలో ఫ్లవర్స్ బాగా రావాలి అన్నా, అలాగే వచ్చిన బడ్స్ బాగా షేప్లో విచ్చుకోవాలి అన్నా, మనము ఫాస్ఫరస్ అండ్ పొటాషియం రిచ్ ఉన్న ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. మస్టర్డ్ కేక్ కానీ అలాగే బనానా పీల్ పౌడర్ కానీ ఆన్లైన్లో దొరుకుతుంది మనకు. ఆ పౌడర్ ఇవ్వండి, ప్రతి పాట్లో ఒక్కొక్క స్పూన్ అలా ఇవ్వండి. ఫ్లవర్ షేప్ కూడా చాలా బాగుంటుంది, అంటే ఫుల్ కంప్లీట్గా విచ్చుకుంటుంది. ఈ చామంతిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాటికి న్యూట్రియంట్ సరిపోలేదనుకోండి, ఫ్లవర్ షేప్ అనేది సరిగా రాదు. ఒక సైడ్ విచ్చుకొని ఒక సైడ్ విచ్చుకోదు. సో మనము పొటాషియం ఫాస్ఫరస్ విచ్చున్న ఫర్టిలైజర్స్ ఇవ్వాలి.